ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు టీటీడీ అధికారుల ఘన స్వాగతం. కార్వేటి నగరం వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. ఆలయంలో శాస్త్రోక్తంగా చక్రస్నానం, ధ్వజావరోహణం. తిరుపతిలో సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం. హనుమంత వాహన సేవలో కోదండరాముని అనుగ్రహం. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఘనంగా రోహిణి నక్షత్రోత్సవం. తిరుచి సేవలో శ్రీకృష్ణ స్వామివారిని దర్శించిన భక్తుల ఆనందం. సింహ వృషభ వాహన సేవల్లో చంద్రమౌళీశ్వరుని దర్శనం. ఋషికేశ్ ఆంధ్ర ఆశ్రమంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవం. శ్రీవారి దర్శనార్థం భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద ఉపరాష్ట్రపతికి తిరుమల జేయు కె శ్రీనివాసరాజు ఘనంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో ఒకటిగా అలరారుతున్న చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. టీటీడీ ఆధ్వర్యంలో నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం, ధ్వజావరోహణ ఘట్టాలను వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను వేర్వేరు తిరుచీలపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగింపుగా స్నానపీఠం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను, చక్ర తాళ్వార్లను వేంచేపు చేసి పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసిమాలను సమర్పించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం పూర్తి చేశారు. ఇక సోమవారం సాయంత్రం వేణుగోపాలుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతూ ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని అర్చకులు బంగారు తిరుచుపై వేంచేపు చేసి వివిధ పూజలు చేసి హారతులు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధిలో ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అర్చకులు ధ్వజస్తంభానికి పాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి మంగళ హారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీల నడుమ ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళప్రదంగా ముగిశాయి. సహస్ర కలశాభిషేకపు జల్లుల్లో సీతారామచంద్రులు తిరునగరి వాసులను తేజోభరితంగా కటాక్షించారు. తిరుపతిలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని సహస్ర కలశాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. సోమవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై తిరువీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠాలపై శ్రీ సీతారాముల ఉత్సవాలను, కౌతుకమూర్తులను, విశ్వక్సేనులను వెంచింపు చేసి కలశస్థాపన, కలశారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ట పూర్తి చేసి హోమం నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాల్లోని మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో రామచంద్రుడి అమావాస్య విశేష కైంకర్యాల్లో పాల్గొని పునీతులయ్యారు. ఇక సోమవారం రాత్రి స్వామివారికి హనుమంత వాహన సేవ ఎంతో వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీరామచంద్రమూర్తిని హనుమంత వాహనంపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లాయి. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో, తిరుచానూరు శ్రీనివాస మంగాపురం క్షేత్రాల్లో శ్రీకృష్ణ స్వామివారికి తిరుచి సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ పార్థసారథి స్వామివారు తిరుచి సేవలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. శ్రీకృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని బంగారు తిరుచుపై రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారిని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రోహిణి నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. బంగారు తిరుచుపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. విశేషంగా సాగిన వేణుగోపాల స్వామివారి తిరుచి సేవలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఉపాలయంగా భాసరుతున్న శ్రీకృష్ణ స్వామి ఆలయంలో రోహిణి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా సర్వాలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు తిరుచిపై ఆసీనులై ఆలయ తిరుమాడ వీధిలో ఊరేగి భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలో ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామికి ఊంజల సేవను వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని ఊంజల మండపంలో వెంచేపు చేశారు. వేదం గానం నాదం నడుమ స్వామివారి ఊంజల సేవను వేడుకగా జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆది దంపతులను దర్శించి తన్మయులయ్యారు. ఉత్తరాఖండ్ ఋషికేశ్లోని ఆంధ్ర ఆశ్రమంలో నెలవైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సింహవాహన సేవ జరిగింది. సకల స్వర్ణాభరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారిని సింహవాహనంపై ఆశీలను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి సింహవాహన సేవ విశేషంగా సాగింది. అనంతరం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు వృషభ వాహన సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చూడచక్కగా అలంకరించిన స్వామివారిని అర్చకులు వృషభ వాహనంపై ఆశీర్వాదం చేసి బాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. భక్తులు వృషభ వాహన సేవలో స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రిక కరపత్రాలను టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆలయ కార్యనిర్వహణాధికారి ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా 9న ధ్వజారోహణం, 11న గరుడోత్సవం, 13న చక్రస్నానం జరగనున్నాయని అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మెరం గ్రామం సమీపంలోని అంజనాద్రి కొండపై వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో అభయాంజనేయ స్వామివారు 25 అడుగుల ఏకశిలా విగ్రహ రూపంలో కొలువు తీరి భక్తులను చల్లగా అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా యాగశాలలో పలు వైదిక క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం యాగశాలలో ఉంచిన పవిత్ర కలశాలను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గజరాజులు ముందు నడుస్తుండగా ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. అనంతరం గోపురంపై ప్రతిష్ఠించిన అతిపెద్ద శ్రీచక్రానికి పవిత్ర కలశ జలాలతో ప్రోక్షణ చేశారు. ఆపై స్వామివారిని చందన అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు వివిధ రకాల పుష్పాలతో ఆంజనేయ స్వామివారిని అష్టోత్తరాలతో అర్చించారు. ఈ సందర్భంగా భక్తుల శ్రీరామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా టిటిడి నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి. ఆ గోవిందుని కటాక్షానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. వివిధ ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు తిరుమంజన సేవలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్ లోని శ్రీ సుదర్శన భూ వరాహస్వామి ఆలయంలో స్వామివారికి తిరుమంజన సేవ ఘనంగా జరిగింది. గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ సుదర్శన భూ వరాహస్వామి వార్ల మూల విరాట్కు అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు పసుపు చందన జలాలతో అభిషేకం జరిపారు. అనంతరం తులసి మాలలతో అలంకరించి నక్షత్ర హారతులు సమర్పించారు. తరువాత కలస జలాలతో వేద మంత్రోచ్చారణల నడుమ తిరుమంజనాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. అలాగే కూకట్పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని ప్రాతకాలమే అభిషేకాలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలకు అర్చకులు నమక చమకాలు పఠిస్తూ భక్తులచే పాలు పెరుగు తేనె తదితర పంచామృతాలు నారికేళ్ల జలాలతో అభిషేకం జరిపారు. తరువాత విభూది చందన పుష్పమాలలతో అలంకరించి బిల్వ దళాలతో అర్చనలు చేశారు. కదళీ ఫలాలను నైవేద్యంగా సమర్పించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు జ్యోతిర్లింగేశ్వరుని భక్తితో సేవించారు. ఇక కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత శ్రీచక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. పరమేశ్వరుణ్ణి పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలు మధుర ఫలరసాలు పవిత్ర జలాలతో నమక చమకాలు పఠిస్తూ అభిషేకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీచక్ర అధిష్టాన కామాక్షి అమ్మవారి మూలవిరాట్టును గజమాలలు విశేష ఆభరణాలు పసుపు కుంకుమలతో అలంకరించారు. సహస్ర నామార్చనలు కుంకుమార్చనలు చేసి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని భక్తి ప్రపత్తులతో సేవించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం దామవరం సమీపంలో కొలువైన శ్రీ పాదాలమ్మ తల్లికి కుంకుమార్చన ఘనంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం అమావాస్యను పురస్కరించుకుని భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపోత్సవాన్ని జరిపారు. వరంగల్ నగరంలోని గోవిందాద్రి కొండపై వెలిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధిలో నిలవైన శ్రీ కాలభైరవ స్వామివారి సన్నిధి దివ్యంగా శోభిల్లింది. అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ విశాలాక్షి శ్రీ కాలభైరవ స్వామివార్లకు విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి మహాహారతి సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని భక్తితో సేవించారు. ప్రకాశం జిల్లా పామూరులో కొలువైన అష్టాదశ శక్తిపీఠం జ్యోతిర్లింగ సహిత శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాతకాలమే మహాదేవునికి అభిషేకాలు అర్చనలు జరిపారు. రుద్ర నమక చమక సహితంగా అభిషేక ప్రియుడైన ఈశ్వరుణ్ణి అభిషేకాలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. పవిత్రమైన సోమావతి అమావాస్యను మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు శివాలయాల్లో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. సోమావతి అమావాస్యను పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీ సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శివాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని భక్తులు పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం స్వామిని దివ్యంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అలాగే పాత పాలమూరులో కొలువైన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా శుద్ధ జలాలతో స్వామిని అభిషేకించారు. అనంతరం స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక అశోక్ చౌరస్తాలో కొలువైన శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో సంతోషిమాత వ్రతాలు ఘనంగా జరిగాయి. అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. పవిత్రంగా భావించే సోమావతి అమావాస్యను పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు భక్తులతో శోభిల్లాయి. ఈ సందర్భంగా లయకారకుడైన పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ శ్రీనివాస కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఉపాలయంగా ఉన్న పరమేశ్వరుడికి భక్తులు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పమాలలు నాగాభరణాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ లోని శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని శివలింగానికి భక్తులు పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. శివనామ స్మరణలతో ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులకు విశేష ఆరాధనలు జరిగాయి. అమావాస్య సందర్భంగా మహాదేవుడికి జగన్మాతకు అర్చకులు ప్రత్యేక కైంకర్యాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో ఆది దంపతులను రత్నశోభిత స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పరిమళభరిత పూమాలలతో దివ్యంగా అలంకరించి చప్పరంపై వెంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను కాళహస్తిపుర వీధిలో ఊరేగించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు కర్పూర నీరాజనాలతో ప్రణమిల్లి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లాలోని సుప్రసిద్ధ శక్తిపీఠం జొన్నవాడ క్షేత్రం బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి వార్లకు నందివాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సుగంధ భరిత పుష్పమాలలు, పట్టువస్త్రాలు, రత్నశోభిత స్వర్ణాభరణాలు, వజ్ర వైఢూర్యాలతో దగదగాయమానంగా మెరిసిపోతున్న ఆది దంపతులను తెల్లటి వర్చస్సుతో భక్తికి ప్రతీకగా అలరారుతున్న శివయ్య ప్రియభక్తుడు నందీశ్వరుడిపై కొలువు తీర్చారు. అనంతరం పంచమహాహారతులు సమర్పించి జొన్నవాడ వీధుల్లో నందివాహన సేవను విశేషంగా నిర్వహించారు. కళా ప్రదర్శనలు, మిన్నంటే మహాదేవుడి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలాడుతున్న ఆలయ వీధుల్లో కామాక్షి మల్లికార్జునుల దివ్య దర్శనాన్ని నిండుగా పొందిన భక్తులు భక్తి పరవశంలో మునిగి తేలారు. ఇక అంతకుముందు జరిగిన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి రథోత్సవంతో జొన్నవాడ క్షేత్రం భక్తజన సంద్రమైంది. అనుగ్రహపూర్వక శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జొన్నవాడలో శ్రీ కామాక్షిదేవి మల్లికార్జునుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. పెద్ద ఎత్తున ఉత్సవాలకు విచ్చేసిన భక్తుల జయ జయ ధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా రథంపై వేంచేశారు. అనంతరం సంప్రదాయ సిద్ధంగా కూష్మాండబలి, కుంభహారతులు అందజేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు ఆది దంపతులను స్మరిస్తూ ఉత్సాహంగా రథాన్ని లాగి స్వామి అమ్మవార్లపై తమకున్న భక్తిని చాటుకున్నారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో సోమావతి అమావాస్య సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. పంచామృతాలు, పండ్లరసాలతో స్వామివారిని అభిషేకించి హారతులు సమర్పించారు. అనంతరం చక్కటి పూమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇటు చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర ఆలయంలో సోమావతి అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ చిదంబరేశ్వర స్వామివారికి గోక్షీరం, పసుపు, చందనం, విభూది తదితర మంగళ ద్రవ్యాలు, శుద్ధ గంగా జలంతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం వెండి కవచం, సుందర పుష్పాలతో స్వామివారిని సుమనోహరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని గవరపేటలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని భక్తులు స్వయంగా క్షీరాభిషేకంతో సేవించి తరించారు. శివయ్యకు ఎంతో ప్రీతికరమైన సోమవారం, విశేషించి అమావాస్య కావడంతో ఆలయంలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గంగాధరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని శ్రీ శివకామేశ్వరి ఆలయంలో మాస శివరాత్రి పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. అమ్మవారిని చందనం, పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలు, రత్నాభరణాలు, సువాసనలు వెదజల్లే మల్లెమాలలతో సుందరంగా కొలువుదీర్చారు.
ఇక పరమేశ్వరుని రుద్రాక్షలతో వజ్ర వైఢూర్య శోభిత త్రినేత్రంతో అలంకరించి సహస్ర పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇటు అనంతపురం జిల్లా చిల్లవారిపల్లిలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన శ్రీ కోటేశ్వరుడి సన్నిధి భక్తుల పూజలతో కాంతులేనింది. కాటి కోటేశ్వరుడిగా ఇక్కడ స్వామివారు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఆ స్వామి దర్శనంతో అకాల మృత్యుభయం తొలగి సమస్త శుభాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ సందర్భంగా శ్రీ కాటి కోటేశ్వరుణ్ణి పసుపు పచ్చని అడవి పూలతో, వెదురు కర్రల సింహాసనంపై ఛత్ర చామరాది అలంకారాలతో మహాసుందరంగా కొలువుదీర్చి మంగళహారతులు సమర్పించారు. ఇక అనంతపురం పాత ఊరిలోని శ్రీ నల్లలమ్మ ఆలయం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అమ్మవారి మూలమూర్తిని తమలపాకులు, ఎర్రటి గులాబీ పూలతో, రజిత ముఖ కవచంతో దివ్యంగా కొలువుదీర్చి కుంకుమార్చనలు జరిపారు. మహిళలు సర్వ మంగళాలను ప్రసాదించమని వేడుకుంటూ అమ్మవారి సన్నిధిలో నిమ్మకాయ దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా పార్నపల్లెలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి అభిషేకం భక్తులను పరవశులను చేసింది. ఉషా సమేతంగా సూర్యనారాయణుడు ఈ ఆలయంలో అనుగ్రహ ప్రదాతగా పూజలందుకుంటున్నారు. స్వామివారిని అభిషేకంతో సేవిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ఈ సందర్భంగా పంచామృతాలతో ఆలయ ఆచారానుష్ఠానం ప్రకారం ప్రత్యక్ష భగవానుడికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం పూమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి మహామంగళ నిరాజనాలు అందజేశారు. ఇక పార్నపల్లె శ్రీ బంగారమ్మ నాగదేవత ఆలయాలు సహస్ర చండీ హోమాది క్రతువులతో భక్తి పరిమళాలను వెదజల్లుతున్నాయి. లోక కళ్యాణార్థం 5 రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాల ప్రాంగణంలో ఋత్వికులు, వేద పండితులు, శ్రీ లక్ష్మీనారాయణ సహిత సహస్ర చండీ హోమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమంలో పాల్గొని భగవదానుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు సమీపంలోని తేనెబండలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కళ్యాణ వేదికపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర నిరాజనాలు సమర్పించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 82,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.